ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క సారలమ్మలను ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి చీర సారే సమర్పించారు. కవితకు పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర అని కవిత అన్నారు. ఇంత పెద్ద గిరిజన జాతర తెలంగాణలో ఉండటం గొప్ప విషయమన్నారు. ప్రఖ్యాతిగాంచిన జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రానున్న మహాజాతరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కోరారు. పెద్ద ఎత్తున భారతదేశంలో ఎక్కడా కూడా గిరిజనుల యొక్క జాతర జరగడం, దానికి గిరిజనులు అందరూ కూడా వచ్చి భక్తి చేయడం అన్నది చాలా అదృష్టం. ఇటువంటి మంచి ప్రదేశం మన తెలంగాణలో ఉండడం అన్నది నిజంగా భారతదేశ వ్యాప్తంగా మనకు గుర్తింపు రావాల్సినటువంటి అంశం. కాబట్టి సమ్మక్క సారక్క జాతరను మరి ఒక జాతీయ స్థాయిలో ఒక పండగగా గుర్తించాలనేటటువంటి డిమాండ్ మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి కూడా చేస్తున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అప్పుడు మంత్రి వర్యులుగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ గారు, మా పార్లమెంట్ సభ్యురాలు గౌతమ్మ గారు అందరం కూడా కలిసి డిమాండ్ చేయడం జరిగింది. జాతీయ హోదా ఇవ్వాలి అని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా సమ్మక్క సారలక్క జాతరకు సంబంధించి జాతీయ